నటసింహ నందమూరి బాలకృష్ణ ఏకైక పుత్రరత్నం మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని నందమూరి ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ పాటికే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేవాడే. తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఖరారైందా అంటే అవునని అంటున్నాయి నందమూరి కాంపౌండ్ వర్గాలు. వివరాల్లోకి వెళితే నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తర్వాత ఇంతవరకు ఏ హీరో కూడా టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వలేదు. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వచ్చిన 16 ఏళ్ళు కావస్తుంది. అయితే చిరంజీవికి చెందిన మెగా ఫ్యామిలీ నుంచి డజన్కు పైగా హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికీ మెగా వారసుల ఎంట్రీ కొనసాగుతూనే ఉంది. గత ఏడాది బాలయ్య తన 60వ పుట్టినరోజు సందర్భంగా పలు ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా త్వరలోనే మోక్షజ్ఞ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చారు. ఆయన కోసం దర్శకులు కథలను కూడా రెడీ చేస్తున్నట్లుగా ఈ సందర్భంగా ప్రస్తావించాడు. అప్పట్లో బాలయ్య పుట్టినరోజు వేడుకల్లో మోక్షజ్ఞ భారీ ఖాయాన్ని చూసి అభిమానులు కాస్తంత షాక్ తిన్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ 2021లో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ ఏడాదే మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తాన్ని బాలయ్య ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు బాలయ్య తన కుమారుడిని పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సినిమాను బాలకృష్ణ 61వ పుట్టినరోజున ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని వారాహి చరణ చిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మోక్షజ్ఞ నటనతో పాటు ఫిజిక్స్పై కూడా దృష్టి పెట్టాడు. బాలయ్య డాన్సుల్లో కింగ్, అలాంటి హీరో వారసుడు అంటే అభిమానులు ఊహించేది డాన్సులు. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ వారసుడు. మొత్తంగా మోక్ష ఎంట్రీ మూవీని పూరి జగన్నాథ్ పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.